హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో కామన్గా నన్ను ఒక డౌట్ అయితే అడిగినారు ఫ్రెండ్స్. అదేంటంటే నేను ఒక వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్, అదేంటంటే డబుల్ బాక్స్లో సో ఈ పాన్ లైట్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ పాన్ లైట్ వెలగినప్పుడు ఇంటర్నెట్ లైట్ వెలగినప్పుడు సో మన మొబైల్ని యూజ్ చేసుకుని మన ఏపీ ఫైబర్లో ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఆ కంటెంట్ని ఎలా వాచ్ చేయాలని అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూసిన చాలామంది కొంతమంది సింగిల్ బాక్స్ యూజర్స్ ఏమైనా ఏమైనా అడిగినారంటే బ్రదర్ డబుల్ బాక్స్కి ఇది పాసిబుల్ అవుతుంది కదా, మొబైల్లో ఉన్న హాట్స్పాట్ని యూజ్ చేసి ఏపీ ఫైబర్లో వైఫై ఆన్ చేసుకుని మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని కంటెంట్ యూజ్ వాచ్ చేసుకోవచ్చు కదా. సో సింగిల్ బాక్స్లో కూడా అలా పాసిబుల్ ఉందా అని చాలామంది అయితే అడిగినారు ఫ్రెండ్స్. సో ఏపీ ఫైబర్ సింగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ వైఫై రోటర్ టైప్ ఫ్రెండ్స్. అంటే మనకి దీంట్లోంచి మనం వైఫై హాట్స్పాట్ యూజ్ చేసుకుని మనం మొబైల్లో కంటెంట్ వాచ్ చేసుకోవచ్చు. బట్ మన మొబైల్ నుంచి మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని సో దీంట్లో కంటెంట్ అయితే మనం చూడలేం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కంటెంట్ చూడాలనుకుంటే మీరు మొబైల్లో డేటా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో మొబైల్లో డేటాతో మీకు ఏదైతే మూవీ లేదా వీడియో ఏదైతే చూడాలనుకుంటున్నారో సో దాన్ని మీ మెమరీ కార్డులో డౌన్లోడ్ చేసుకుని లేదా పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుని సో ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు మీరు యూఎస్బీ పోర్ట్, సో ఈ యూఎస్బీ పోర్ట్లో ఇన్సర్ట్ చేసుకుని మీరైతే కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర మెమరీ కార్డు ఉంటే సో మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకుని మీరైతే సో ఇంటర్నెట్ లైట్ ఈ పాన్ లైట్ ఎప్పుడు వెలగదంటే ఫ్రెండ్స్, మనకి ఎక్కడైనా కనెక్షన్ బ్రేక్ అయితే సో మనకి పాన్ లైట్ అయితే ఎవరగదు ఫ్రెండ్స్. సో అటువంటి టైంలో మనం ఏపీ ఫైబర్లో ఎటువంటి కంటెంట్ అయితే వాచ్ చేయలేం. సో కంటెంట్ వాచ్ చేయాలంటే సో మనకి మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ని దీన్ని కనెక్ట్ చేయలేం కాబట్టి సో మనం సో ఈ పెన్ డ్రైవ్ కానీ ఈ మెమరీ కార్డ్ పెట్టుకునే స్లాట్ కానీ యూజ్ చేసుకుని మనం అయితే దీంట్లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన ఏపీ ఫైబర్ యూజర్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.